హాయ్ హలో నమస్కారం అండి, నేను మీ ఇందుని. వెల్కమ్ టు బల్లా ఇందు కిచెన్. ఎవరైతే నా ఛానల్ని మొదటగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఈజీగా మీరు నా రెసిపీని ఫాలో అవ్వచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఇవాళ నేను మీకు చూపించబోయే ఒక మంచి రెసిపీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. అదే మష్రూమ్ పెప్పర్ పలావ్. ఈ రెసిపీ కోసం నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి, 2 గ్లాసెస్ బాస్మతి రైస్, 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుని 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టుకున్నానండి. తర్వాత మష్రూమ్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధమైనటువంటి సైజ్ వస్తే మనకి పలావ్కి సరిపోతుందండి. తర్వాత నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను, తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఈ బిర్యానీ ఆకు తర్వాత యాలకులు వేసుకున్నానండి. యాలకులు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని వేసుకున్నాను. ఆనియన్స్లో ఉన్నటువంటి చెమ్మ వదిలిపోవాలంటే మనకు తెలిసిన ఒకే ఒక చిట్కా ఏంటి అంటే సాల్ట్. నేను మొత్తం రైస్కి అంతటికి కలిపి మొత్తం సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసేసుకున్నానండి. కాస్త ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఈ మష్రూమ్స్ని మనం ఆయిల్లో కాసేపు మగ్గించాలండి. 50% మష్రూమ్స్ ఇక్కడే ఉడికిపోతాయి, తర్వాత పలావ్లో ఉడుకుతాయి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం గరం మసాలా, ఆ నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ మష్రూమ్కి బాగా పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఎంతగా ఆయిల్లో మగ్గించాలి అంటే టోటల్ మష్రూమ్స్ మిగిలిన పదార్థాల యొక్క కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, వీడియోలో చూపించిన విధంగా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పాయింట్లో కొంచెం లీఫీ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తామండి. కరివేపాకు, కసూరి మేతి యాడ్ చేశాను, తర్వాత డ్రై పుదీనా ఆకుల్ని నేను యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి వీడియోలో చూపించిన విధంగా మొత్తం మసాలాలన్నీ మష్రూమ్కి పట్టే విధంగా తిప్పుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఈ మిశ్రమంలో కలిపేసుకొని ఒకసారి రైస్ మష్రూమ్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని నెక్స్ట్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 5 గ్లాసెస్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది గమనించండి, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రైస్ త్వరగా ఉడికిపోతుందండి. ఇంకా ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ అండి, నా ప్రెషర్ కుక్కర్ కెపాసిటీ 2 విజిల్స్కి అన్నం ఉడికిపోతుందండి. మీరు మీ ప్రెషర్ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్స్ పెట్టుకోండి. ఇంకా ఫైనల్లీ నేను కాజు యాడ్ చేశానండి. అంతేనండి, టేస్టీ, చాలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ పెప్పర్ మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఈ మష్రూమ్ పెప్పర్ పలావ్ని చింతపండు వంకాయతో కలిపి సర్వ్ చేసుకున్నానండి. దీని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.